రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మంచాల గ్రామానికి చెందిన రావుల రామయ్య గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఐజీ స్కీమ్ కింద బల్లెషెడ్ గోల్లెషెడ్లు పలువురు రైతులు నిర్వహించుకున్నారు. ఫీల్డ్ ఏడీఓ ప్రభుత్వ అధికారులు ఆ సెట్కు అయ్యే ఖర్చు ప్రభుత్వం మూడు విధాలుగా మీ ఖాతాల్లోకి వస్తాయని లబ్ధిదారులను అప్పట్లో ప్రోత్సహించారు. షెడ్లు పూర్తయి 2 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం నుంచి తమ ఖాతాల్లోకి 55,000 మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ షెడ్కు 1,30,000 వరకు ఖర్చు అయిందని, ప్రభుత్వం నుండి రావాల్సిన మిగతా సొమ్ము కోసం నెలల తరబడి ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం గ్రామం మంచాలే. ఈ ఉపాధ్యాయం కింద మాకు బర్ర షెడ్ ఇస్తామంటే బర్ర షెడ్కు లోన్ ఇస్తాం కట్టుకోరని మాకు లోను ముగ్గు పోసిపోయారు. ముగ్గు పోసినాక బేస్మెంట్ కట్టినప్పుడు మమ్మల్ని వీళ్ళు కంకర పెట్టి వేసినప్పుడు అప్పుడు బిల్ రాసి మళ్ళీ ఆ బిల్ ఇస్తాం. లెంటర్ లెవెల్ అయినాక ఒక బిల్ ఇస్తాం. రేగులు వేసినాక మొత్తం బిల్ ఇచ్చేస్తాం. కథమైద్దని చెప్పారు. మాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు 1,30,000 వేసి నేను పెట్టుబడి వాళ్ళు ఇచ్చే పైసలు ఇప్పుడు మిత్తి కూడా సరిపోయేటట్లేవు అని నాకు తాడు అవుతుంది. నాకు ఎవరు దిక్కులేదు అని అప్పు తెచ్చిన అప్పు చేస్తే మిత్తికే అవుతున్నాయి. ఇక మరి అది గవర్నమెంట్ ఇస్తారా మరి ఈయన సాగు చెప్తారా ఎక్కడ అర్థమవుతలేదు. ఎమ్మెల్యే తాని తిరిగా ఇక్కడ ఈవో తాని తిరిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ తాని పోను గ్రామ సెక్రటరీ తాని పోను వీళ్ళందరూ అడిగితే అది రాస్తారు రాసిరు కానీ అక్కడ అయినట్టుంది కలెక్టర్లో ఏమో అయినట్టుంది. అవి వచ్చినాక వస్తా వచ్చి అని చెప్పారు. నేను తిరిగి తిరిగి వస్తున్నాను నాకు ఒక్క పైసలు లేదు ఇచ్చినోడే బిరుగబడుతున్నాడు ఆయనతోటి ఊరున్నది నాకు మరి ఇస్తారా ఈయనా నాకు ఏది సమ్మత అయితే లేదయ్యా. నేను కానీ 1,30,000 పెట్టి కూర్చున్నా నాకు ఏం లేదు. నాకు ఒక కొడుకు ఒక కొడుకు కాలం చేసిండు. ఇక మేము ఇద్దరం ముసలిళ్ళం ఇక ఈయన కళ్ళే వాడి ఉంటున్నాము. మాకు అప్పు తెస్తే మాకు ఆడుకుంటున్నాడు మీ ముసలిళ్ళు ఎట్ట తెరుపుతారని ఇక ఏం చేయాలి. ఇవాళ వస్తాయి రేపు వస్తాయి ఇవాళ వస్తాయి రేపు వస్తాయని బొంకుతా ఉన్నా. అవి వస్తలేవు అవి వస్తలేవు ఏంది కథ ఏం కారకార మరి గవర్నమెంట్ వాళ్ళ తాను పోతేనే కలెక్టర్ ఆయనే అంటారు మరి ఇక్కడ ఆయనే అంటారు మరి మీకు బిల్లు చేసిన పో మరి మా చేతులు ఏం లేదు అంటారు వాళ్ళు. అవి ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు చాలా పరిశారం ఉన్నది. ఇప్పుడు ఏమైనా వేసినాక పడే అంటారు ఏమైనా పైసలు వచ్చినాయి అంటారు. రాలేదంట 2 రోజులకు 3 రోజులకు చూపిస్తూనే ఉన్నా చూపిస్తుంటే అది వచ్చినే వెళ్తుంది పాత అకౌంట్ అప్పుడున్న పైసలు వెళ్తున్నాయి. 500 రూపాయలు కానీ ఒక్క కొత్త పైస పడతలేదు అందులో ఒక కొత్త పైస రాలి ఇప్పటి వరకు. మరి ఎట్లా చేస్తారో మరి గవర్నమెంట్ మీ ఇలేకర్లు కలిసి మరి ఏమైనా సాయం చేస్తారా గవర్నమెంట్ తోటి ఏమైనా ఇది చేస్తారా చూడండి. ఇది మేము చెప్తున్నాం నాయన ఒక్క రూపాయి కూడా రాలేన ఏమని చెప్తారు మరి ఏపీ వస్తారని అడిగితే అని మీకు అప్పుడే లెంటర్ లేవర్ అయినాక ఇస్తాటి పోతారని నేను అన్నా. ఏ నీకెందుకే ఒక్కటే పారిపో కట్టుకో రేగులు కూడా వేసి నేను అన్ని రాసిపడితే తోడే ఒకటే పారన్నాడు. ఈ రేకులే కావాలన్నాడు. అవి సిమెంట్ రేకులు వద్దు ఐరన్ కావాలని చెప్పారు. ఐరన్ కూడా తెచ్చేసి మొత్తం అంత వేసినాక ఇప్పుడు ఏమంటారు మళ్ళీ ఇంకా ఇప్పుడేమో మేము రాసిన మా చేతులు ఏం లేదు మేము రాసి పంపినాం మరి అది కలెక్టర్లో అయిందా ఇక్కడ అయింది ఏం కథ అది అక్కడికి వెళ్ళి రావాలి కానీ మా చేతులు ఉన్న కాబట్టి రాసినామని ఇది చెప్తాం. ఇక తిరిగి ఆడికి తిరిగా మండలం కాడ తిరిగా అయ్యా.